జిల్లా నగర నియోజకవర్గం వడమాలపేట మండలంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క వాలంటీర్లకు శానిటైజర్స్ మాస్కులు ఎమ్మెల్యే రోజా పంపిణీ చేశారు. వడమాలపేట మండలం రెడ్ జోన్ లో పనిచేస్తున్న వాలంటీర్లకు ప్రత్యేకంగా మాస్కులు శానిటైజర్లు గ్లౌజ్లు అందించారు. అదే విధంగా మండలంలోని రెడ్ జోన్ లో నివసిస్తున్న 350 కుటుంబాలకు వారానికి సరిపడా కూరగాయలు ప్రతి ఒక్కరికి మాస్కులు ఎమ్మెల్యే ఆర్కే రోజా పంపిణీ చేశారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా అది మన చేతిలో ఉన్న విషయం కాబట్టి ఇంట్లోనే ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా కరోనా వైరస్ సింప్టమ్స్ ఉంటే వెంటనే డాక్టర్స్ కి చూపించుకుంటే మరి ఈ యొక్క లాక్ డౌన్ నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు దేశంలోనే ఈ కరోనా వైరస్ అత్యధికంగా ఎక్కువ మందికి టెస్ట్ చేసిన రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాక్సిమం చాలా మందికి కూడా ఈ రోజు టెస్టులు చేసి మరి ఏ విధంగా మన అందరినీ కూడా ఆరోగ్యవంతుల్ని చేయాలని ఆయన తపన పడుతున్నారో మనం చూస్తున్నాం. సో ఈ లాక్డౌన్ నుంచి మనం బయటపడాలి అంటే కేసులు పెరగకుండా ఉండాలి, కరోనా వైరస్ విస్తరించకుండా ఉన్నప్పుడే అక్కడ సడలింపు చేస్తారు అని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు గ్రామాలలో అవగాహన పెంచాలి, ప్రతి ఒక్కరు కూడా మాస్కులు వేసుకోవాలి, అలాగే సోషల్ డిస్టెన్స్ అనేది చాలా ముఖ్యం. అండ్ ఈ రోజు ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా మీరు చూస్తే ప్రజలకు 1000 రూపాయలు వాలంటీర్స్ ద్వారా ఇంటింటికి వెళ్ళి ఇచ్చారు, ఎక్కడ కూడా గుంపులు లేకుండా. అలాగే రేషన్ 2వ విడత రేపటి నుంచి ఇస్తున్నారు, అది కూడా ఇంటింటికి వాలంటీర్స్ ద్వారా పంపించడమే కాకుండా ఈ రెడ్ జోన్ లో ఉన్న హౌసెస్ కి పాలు కావాలన్నా, టాబ్లెట్స్ కావాలన్నా, నిత్యావసర వస్తువులు కావాలన్నా మరి ఫోన్ చేస్తే వాలంటీర్సే తీసుకుని వెళ్ళి ఇచ్చే పరిస్థితుల్లో మనం ఉన్నాము అంటే ఇలాంటి ఒక మంచి వ్యవస్థను తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సో ఈ లాక్ డౌన్ నుంచి మనం అందరం విముక్తి పొందాలి అంటే కరోనా వైరస్ స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలి, అలాగే ఆ సింప్టమ్స్ ఉన్న వాళ్ళు జబ్బును దాచిపెట్టుకోకుండా వెంటనే డాక్టర్స్ కి చూపించుకొని టెస్టులు చేసుకుని మరి వాళ్ళు దాని నుంచి బయటపడే విధంగా ఉండాలి, కానీ దాన్ని స్ప్రెడ్ చేసే విధంగా ఉండకూడదని ప్రతి ఒక్కరిని